హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. చూడండి, ఎంటర్ టెక్నాలజీస్ ఆల్రెడీ మనం అనుకున్నట్టే యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఓకే లిస్టింగ్ 100 అబౌ ఉండబోతుంది. ఓకే, అంటే ఇప్పటికే ప్రీ మార్కెట్లో ఆల్రెడీ 82% వచ్చింది. ఓకే, జస్ట్ ఇంకొక 18% అఫ్ కోర్స్ అవుతుందా లేదో మనం గ్యారంటీ చెప్పలేం కానీ, బట్ ఏంటంటే చూడండి ఆల్రెడీ 1050 ఓకే ప్రీ మార్కెట్లోనే 1050 అనమాట. ఓకే, కాబట్టి ఓపెనింగ్ ఇంకా పైకి వస్తుంది. ఓకే, అప్పర్ సర్క్యూట్ వచ్చేసి మనకు చూడండి 1260 రూపీస్ ఉంది, అంటే 20% అనమాట. ఓకే, నెక్స్ట్ లోవర్ సర్క్యూట్ వచ్చేసి 840 ఉంది. ఓకే, ఇంకా బిడ్ క్వాంటిటీ వచ్చేసి 1 లక్ష ఉంది. వాల్యూమ్స్ ఆల్రెడీ ఎన్ని జరిగినాయి అంటే 11 లాక్స్ జరిగినాయి. 1,2,3,4,5,10,00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 0,
చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి చూడండి ఇది ఎంటిఆర్ టెక్నాలజీస్ యాక్చువల్గా. ఓకే, వీళ్ళ పిఈ వచ్చేసి 46. ఎప్పుడు 46 అంటే వీళ్ళు వస్తా ఉన్న ప్రైస్ బ్యాండ్ ఓకే 575కి ఇది 46 ఉంది. ఓకే, అప్పటికే కొంచెం పిఈ ఎక్కువ ఉందన్నమాట, ఎక్స్పెన్స్ ఇష్యూ ఉంది. ఓకే, ఎలా చేసాం అంటే ఇది ఈపీఎస్ వచ్చేసి 12.44, ఓకే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 575, అంటే పిఈ వచ్చేసి 46 అవుతుంది. బట్ ఇప్పుడున్న ప్రకారం చూస్తే, అంటే ప్రీ మార్కెట్లో ఉన్న ప్రైస్ చూస్తే 1050. ఓకే, ఇప్పుడు ఆ 1050 వీళ్ళ ఈపీఎస్ వేసాం అనుకోండి, పిఈ మీకు ఆల్రెడీ 84 వచ్చేసింది. ఓకే, ప్రీ మార్కెట్లోనే పిఈ 84 వచ్చింది. ఓకే, ఆల్రెడీ ఇష్యూ వాళ్ళు ఇష్యూ చేసిందే ఎక్స్పెన్సివ్ ప్రైజింగ్లో ఉంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 1050 అంటే ఆల్మోస్ట్ 80 డబుల్ అయిపోయింది, 82% అంటే. ఓకే, ఇప్పుడు పిఈ, దీని పిఈ వచ్చేసి 84 అయింది. ఓకే, ప్రీ మార్కెట్లోనే 84 వచ్చింది, ఓపెనింగ్ కూడా మీకు ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా 575 ప్రైస్ బ్యాండ్ ఉన్నప్పుడు పిఈ వచ్చేసి 46 ఉంది. ఓకే, ప్రీ మార్కెట్లో ఇప్పుడు దాన్ని ప్రైస్ ఎంత ఉంది, 1050 ఉంది, ఇప్పుడు పిఈ వచ్చేసి 84 అయింది. ఓకే, ఇది ఇంకా డబుల్ అయింది అనుకోండి, ఐ మీన్ రఫ్లీ అప్పర్ సర్క్యూట్ ఎక్కడ అనుకున్నాం మనం, అప్పర్ సర్క్యూట్. ఓకే, అప్పర్ సర్క్యూట్ 1260. ఓకే, సపోజ్ 1260 అయింది అనుకోండి దీని ప్రైస్. ఓకే, అప్పుడు పిఈ ఇంకా పెరిగిపోతుంది, అంటే టువర్డ్స్ 100 వెళ్ళిపోతుంది అనమాట, టువర్డ్స్ 100. అంటే చూడండి ఎంత హై వాల్యుయేషన్లో ఉండదు, ఈ రేంజ్లో మీరు ఈ ప్రైస్ బ్యాండ్లో కొనుక్కున్నారంటే మళ్ళీ ఇరుక్కుపోతారనమాట. ఓకే, అది మరి సర్క్యూట్స్ కొడతా వెళ్తుందా పైకి, లేదంటే ఎక్కడ నాగుతుందనే తెలీదు, బట్ ఆల్రెడీ స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ మోడ్లోకి వచ్చేసింది. ఓకే, అది మాట మ్యాటర్. ఓకే, బేస్ రెండ్ పిఈ చూసుకుంటే ఆల్రెడీ స్టాక్ ప్రీ మార్కెట్లోనే ఎక్స్పెన్సివ్ స్టేజ్కి వచ్చేసింది. ఓకే, ఇంకా ఓపెనింగ్ చూడాలి, ఓపెనింగ్ నాకు తెలిసి అప్పుడు పిఈ 200 వెళ్ళిపోతుంది, ప్రైస్ కూడా 1200 వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అక్కడ సర్క్యూట్ పడుతుందా లేదంటే అక్కడ ఆగుతుందా అనేది మాత్రం చూడాలన్నమాట. ఓకే, ఎవరైతే ఫ్రెష్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో షార్ట్ టర్మ్కి వాళ్ళైతే ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు. ఓకే, మీరు లాంగ్ టర్మ్కి ఎంటర్ అవుతారంటే అది డిఫరెంట్ స్టోరీ అది మళ్ళీని. ఓకే, లాంగ్ టర్మ్ ఎంటర్ అవుతారంటే ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇప్పుడు ఈరోజు తీసుకొని ఒక 15 డేస్ 20 డేస్ కోసం ప్లే చేద్దాం అనుకున్నారో వాళ్ళైతే ఎంటర్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ రేపు నుండి ఏమవుతుందో తెలియదు ఇది. ఓకే, అదేమాట. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ జోన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట స్టాక్, అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ, అంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఓకే, మేబీ రేపు కూడా సర్క్యూట్ కొట్టచ్చు అని చెప్పేసి చిన్న ఎజంప్షన్, అది నిజమో కాదు తెలియదు మనకి. ఓకే, చూద్దాం ఏమవుతుందో. 10కి మళ్ళీ నెక్స్ట్ మీకు ఇమీడియట్గా అప్డేట్ చేస్తాను. ఒకసారి సర్క్యూట్ లిమిట్ చూసుకోండి, 1260 అండ్ 840 అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.